ಓಹ್ ತಲ್ಲಿ, ನಿನ್ನೇನೇ ತಲ್ಲಿ. తను ఇంకా తల్లిని కాలేదంటున్నది స్వామి. ఎరకైందులే, కన్ను మూసినా కన్ను తెరిచినా కలవరం వచ్చినా కలొచ్చినా శివయ్యా 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 అంటుంటావుగా. ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే. మౌనవ్రతంలో ఉన్నానంటోంది. ఎరకైందులే, తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి. ఎరకైందులే, ఆ మూలికిటివు సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో తల్లి తాయత్తు, మౌనవ్రతంలో ఉంటివి కదా, అంటే శుభదినం అన్నమాట. ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో. పండంటి కూర పుట్టుకొని పుడతాడు. శుభమైతదిలే పోయిరా. ఏంటి ఏంటి? ఏంటి పూల పక్క వేశావు? ఏంటమ్మాయి గారు, శోభన రాత్రి జ్ఞాపకం వచ్చిందా? ఏంటి? ఓహో, ఈరోజు నువ్వు మాట్లాడవు కదూ మౌనవ్రతం. ఏం చెయ్యాలి? వాసన చూడాలా? ఇక్కడ చూడాలా? కస్తూరి జవ్వాది సుగంధాలతో గుమగుమలాడుతున్నావు. ఏంటి ఈరోజు విశేషం? ఏంటిది? నేను నువ్వు తాయతు చెయ్యి. ఓ, నేను నీకిది కట్టాలా? కడితే ఏమవుతుంది? ఓహో, ఇది కడితే మనకు పిల్లలు పుడతారా? చాలా బాగుంది కదా, దీని వల్ల పుట్టరు. ఏంటి ఏంటి పావా? శివలింగమా, ఏంటంటావు? ఇది కట్టే తీరాలా? పోవేని. ఏంటి గుద్దేనంటే? ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు. కాత్యాయని, ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను. అయ్యయ్యో, ఇదిగో ఇటు తిరుగు నా మాట. దార దార దార. ఇలా రండి. విన్నారా, గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పోలికే. అది మీ పోలిక, నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట, నాలాగే. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట, నీలాగా. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలో? అవునండి, వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? ఎక్కడ తీసుకొస్తున్నారు?
చేయాలని చూడు. శివ పూజ కాదు, శస్త్రపూజ చేస్తున్నారు. తీసుకో, కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకునే ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢ నమ్మకాలతో ఈ పసిపెట్ట భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వు అన్నట్టు ఆ దేవుడు వెలుగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకు తింటున్నాడు? సత్యహరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మ నాన్న అన్న తమ్ముడు భార్య పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు సీతలు శివుళ్ళు పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుగా హత్తుకునేలా చెప్పేవాడు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ నాన్న భార్య బిడ్డని కూడా చూడను, నా దారినే చూసుకుంటాను. అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టు. నానమ్మా నానమ్మా. ఏంటైనా? నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను, ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు. Oh!